గద్వాల్ జిల్లా గట్టు ఐజా పరిసర ప్రాంతాల్లో నకిలీ పాస్ బుక్స్ మూటను అరెస్టు చేసినట్టు డీఎస్పీ బాలకొట్టి తెలిపారు. మూటను ఎస్ఐ విజయ్ కుమార్, టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నకిలీ పాస్ బుక్స్ నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. అరెస్టైన సభ్యులు జయరాములు, పెద్దన్నగళ్ల సున్నందు, గురుపాల నాయుడు, నరసింహులు, బోయరాముడు, లక్ష్మణ్, పెద్దింటి తిమ్మిరాజు, షబ్బీర్ బాషా, జంగం కరుణాకర్ 9 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రతి గ్రామంలో నిఘా విభాగం ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ చెప్పారు. త్వరలోనే అందరినీ అదుపులోకి తీసుకుంటామన్నారు. అసలు పట్టాదారులు ఎవరైనా నకిలీ పాస్ బుక్స్ లను తెలియకుండా పొంది ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయవలసిందిగా డీఎస్పీ బాలకొట్టి రైతులకు సూచించారు. ఈ పాస్ పుస్తకాల కుంభకోణంలో ప్రధాన సూత్రధారి మోగులయ్య అని ఇప్పటికే మోగులయ్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. ఆర్ఓఆర్ పహనీరు తయారు చేసి బ్యాంకుల ద్వారా కోట్లలో కుంభకోణం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దాని విషయంలో భాగంగా గద్వాల ఎస్పీ గారు స్పెషల్ టీమ్ ఫామ్ చేశారు. దాంట్లో గద్వాల టౌన్ ఎస్ఐ, గట్టి ఎస్ఐ ప్లస్ 6 కానిస్టేబుల్ మొత్తం టీంతో ఫామ్ చేసి టీములు ప్రతి అన్ని ఒక్కొక్క ఊరికి ఒక టీం పంపించి అని వెరిఫై చేస్తే ఇప్పటి వరకు 9 మందిని పికప్ చేయడం జరిగింది. 9 మంది దగ్గర కూడా మాకు 300 వరకు ఈ ఫేక్ పాస్ బుక్లు, పట్టా బుక్లు ప్లస్ పహానీలు, ప్రొసీడింగ్స్ అన్ని దొరికినాయి. ఇవన్నీ ఖాళీ రైతులకు బ్యాంక్ లోన్ కోసం, మార్టిగేజ్ కోర్స్ కోసం, బ్యాంక్ లోన్ కోసం అని ఇవన్నీ పక్కా టేక్ తయారు చేసి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం జరిగింది. ఇంకా దీని డీటెయిల్గా దీంట్లో బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారా ప్లస్ రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారా, ఎవరైనా దాన్ని సహకరించిన ఎవరన్నా వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ గిట్ట ఉంటుంది కూడా, వాళ్ళ మీద కూడా బ్యాంక్ ఆఫీసియల్ కానీ ప్లస్ వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం దగ్గర దగ్గర ఇప్పటి వరకు కోట్లనే ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ పాస్ బుక్లు ఈ దాని విషయంలో ఇంకా ఇన్వెస్టిగేషన్ టీం నడుస్తా ఉన్నది. ప్రతి విలేజ్ వారిగా తీస్తున్నాము. దీన్ని మెయిన్ అఫెండర్ చేసినా తయారు చేసిన అతను కూడా మేము అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా ఉంటే వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేస్తూ అవుతుంది. ఇంకా ఎవరైనా రైతులని కోరుకున్నది ఏంటంటే వాళ్ళ పాస్ బుక్లు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఇట్లా బోకర్ ద్వారా చూసుకున్న వాళ్ళు అయితే వెరిఫై చేసుకుని అది ఫేకా అలా చెక్ చేసుకుని అట్లా ఫేక్ ఉంటే కంపల్సరీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా నేను ప్రతికంపగా కూర్చున్నాను. అట్లేస్తే వాళ్ళ పాస్ బుక్ వాళ్ళ రైతు కొంతమంది రైతులకు కూడా తెలియదు అది ఫేకా ఇది కాదని చెప్పేసి. ఈ బ్రోకర్లు వాళ్ళు తీసుకుని వచ్చి ఇచ్చినవి కొన్ని ఉన్నాయి. కొంతమంది తెలిసి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కావున ప్రతికంపం కోరుకున్నది అంటే ఆ పాస్ బుక్ అని చెక్ చేసుకుని ఫేక్ ఉంటే కంపల్సరీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. సార్ మన క్రాప్ లోన్ కింద కూడా తీసుకుంటారు. క్రాప్ లోన్ 25,000 తీసుకుంటారు ఎకరానికి. ఆ విధంగా ఒక్కొక్క ఎకరానికి చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటాయి ఎన్ని ఎకరాలు రాసుకుంటా తీసుకుంటున్నారు. వాళ్ళ భూమి ఉన్నా లేకున్నా కానీ, వాళ్ళకు ఆ సర్వే నెంబర్ వాళ్ళకి సెన్సర్ లేకున్నా కానీ ఆ భూములు రాపించుకొని ఈ పాస్ బుక్లు తయారు చేసుకుని ఈ ప్రొసీడింగ్ పహానీలు తయారు చేసుకుని బ్యాంకు లోన్ అప్లై చేసుకుని దాని ద్వారా లోన్ ఛార్జ్ చేస్తున్నారు. జనరల్గా బ్యాంక్ వాళ్ళు ఈ లోన్ వచ్చి కంప్లైంట్ వచ్చిన తర్వాత వాళ్ళ పిటిషన్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలి. ఆ పార్ట్ కన్సర్న్ టు సర్వే నెంబర్ ఆ భూమి ఉందా లేదా ఆ పర్సన్ కానీ చెక్ చేసుకోవాల్సిందే. అట్లా చేయకుండా వాళ్ళు ఖాళీ అవి చూసేసి పాస్ బుక్లు అవి చూసేసుకుని అవి పహానీలు చూసేసి ఎంబడి ఇచ్చేస్తా ఉన్నారు. ఈ పహానీలు కూడా ఈ రెవెన్యూ అతని కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా లేకపోతే ఈ సేవ ద్వారా కూడా వాళ్ళు ఈ దాంట్లో వాళ్ళతో మేనేజ్ చేసుకుని చేసేట్టు కనబడుతుంది. మాకు అది డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. దాంట్లో దొరికితే దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎంత అమౌంట్ తీసుకున్నట్టు ఒక్కొక్క రైతు ట్రాన్సాక్షన్ అంతా ఇంకా అన్ని బ్యాంకులు కూడా వెరిఫై చేస్తున్నాం. ఇంకా మేము డీటెయిల్ తీసుకుంటాం. దీంట్లో ఎవరైనా పాత్ర దీంట్లో మొగలయ్య అని చెప్పేసి మెయిన్ పర్సన్ ఉన్నాడు. అతను ఆల్రెడీ మేము రిమాండ్ చేయడం జరిగింది. అతని దగ్గర పాస్ బుక్ రికవర్ అయినాయి, ఈ స్టాంప్స్, ఈ ప్రొసీడింగ్స్ కాపీలు అన్ని ఉన్నాయి రికవర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక నెక్స్ట్ ఒక్కొక్కటి వెరిఫై చేస్తామని ఇక వెళ్తా ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా చాలా టీములు పనిచేస్తున్నాయి. దీని ఇంకా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరిగింది. అధికారులు ఆఫీసులు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే వాళ్ళు ఈసే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్నది నేను వెరిఫై చేస్తున్నాను. వాళ్ళు బ్యాంక్ వాళ్ళని కూడా అదే వెరిఫై చేస్తున్నాం. వీళ్ళు అఫీషియల్ కానీ బ్యాంక్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు ఎవరున్నా కానీ ఇంట్లో అందరినీ యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది ముఖ్యమైన నోటీస్ రాలేదు. ఒక పర్సన్ దాన్నే అతను చేసుకుని మొత్తం ప్లాన్ వరకు చేసుకున్నట్టు తెలుస్తుంది. కర్ణాటకలో గదక్ దగ్గర ప్రింటింగ్ ప్రెస్ తయారు చేస్తా ఉన్నారు. యాక్చువల్గా ఈ చెల్లవి ఈ బుక్లు ఎవరు అలో చేయదు కూడా. దానికి ఏం లేకుండా వాళ్ళకి ఏం తెలియకుండా ఈ బాధ్యతలు తయారు చేసుకుని వచ్చేసి దాంట్లో సర్వే నెంబర్లో ప్లాన్ వారికి 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి ఉన్నట్టు రాపించుకొని దాని ద్వారా లోన్ అప్లై చేసుకుని లోన్ ఎత్తుకోవడం జరుగుతుంది. రంగారెడ్డి